వైజాగ్ ఋషి కొండపై నిర్మాణాలపై వదంతులు. పంట పొలాల్లో, నిర్జన ప్రదేశంలో, లోతట్టు ముంపు ప్రాంతాల్లో, నల్లరేగడి నేలలో మిలియన్ల కోట్ల రూపాయలు దశాబ్దాల సమయం తీసుకునే నిర్మాణం చేయవచ్చా? కానీ ప్రపంచ స్థాయి విశాఖపట్నం జిల్లాలో ఋషికొండపై చిన్న టూరిజం శాఖకు సంబంధించిన భవన నిర్మాణానికి అర్హత లేదా? ఈ భవనం ఖర్చు కనీసం సెలబ్రిటీల వివాహం ఖర్చులలో సగం కూడా లేదు. పాన్ ఇండియా హీరో 2 సినిమాలకు తీసుకునే రెమ్యూనరేషన్ అంత కూడా లేదు. సెలబ్రిటీల భవనాలు ఖరీదు కూడా లేదు. పెళ్లి, పెళ్లి తరువాత విడాకులు, మళ్లీ పెళ్లి, మళ్లీ విడాకులు, ఈ తంతులో ఒకసారి భరణంగా ఇచ్చేంత కూడా లేదు. బ్యాంకు రుణాలు తీసుకుని ఎగదొబ్బే వాళ్లున్నారే, వాళ్లు బ్యాంకు దోపిడీ చేసిన దోపిడీ ధనంలో పదోవంతు కూడా లేదు. వీళ్ళు విదేశీ పర్యటనలకు విలాసవంతమైన ఖర్చు కన్నా తక్కువే. వీళ్ళు పిల్లలకు చేసే అన్నప్రాసన, ఫంక్షన్స్ అంత ఖర్చు కూడా లేదు. ఒక స్టార్ హీరో సినిమా అంత ఖర్చు కూడా లేనేలేదు. విశాఖపట్నం జిల్లాలో కమ్మానైన సినిమా ఫీల్ ప్రొడక్షన్ ఫిల్మ్ సిటీలు విశాఖపట్నం కొండలన్నీ ఆవరించి ఉన్నాయి. అదే కమ్మానైన రామోజీ ఫిల్మ్ హైదరాబాద్ లో ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం అభివృద్ధి కోసం ఋషికొండపై విస్తరించడం ఏ విధంగా తప్పో అర్థం కావట్లేదు. అక్కడ ఆల్రెడీ కొన్ని ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. ఎవరో కబ్జా చేయడానికి, దందాల కోసమో, కమ్మనైన ఫిలిం సిటీ కోసమో ఉంచుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఆ స్థలం అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వ ఖజానాతో ప్రభుత్వం కోసం, టూరిజం శాఖ కోసం భవనాలు, రహదారులు నిర్మించారు. కానీ ఫిలిం సిటీ పేరుతో, ప్రొడక్షన్ యూనిట్స్ పేరుతోనైతే కమ్మానైన ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేయకపోవడం వాళ్లకు నచ్చలేదు. అది సంగతి. మరెందుకో ఈ కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, వెన్నుపోటు రాజకీయాలు.